ఆంగ్లేయులకి మరియు సిక్కులకి మధ్య పద్దెనిమిది వందల నలభై ఐదు నుంచి పద్దెనిమిది వందల నలభై ఆరు వరకు యుద్ధం కొనసాగిందనమాట ఈ యుద్ధాన్ని మనం చరిత్రలో మొదటి ఆంగ్ల సిక్కు యుద్ధంగా పిలుస్తాం పంజాబ్ ప్రాంతాన్ని మహారాజా రంజిత్ సింగ్ పరిపాలిస్తూ ఉండేవారు చాలా బలవంతుడు అపారమైనటువంటి సైన్యం ఉన్నటువంటి వ్యక్తి అందుకే బ్రిటిష్ వారు రంజిత్ సింగ్తో స్నేహంగా ఉండేవారు పద్దెనిమిది వందల ముప్పై తొమ్మిదో సంవత్సరంలో రంజిత్ సింగ్ మరణించారు తర్వాత రాజ్యానికి తన కుమారు అయినటువంటి సింగ్ రాజ్యానికి వచ్చారు కొద్ది నెలలు మాత్రమే పరిపాలించారు తర్వాత జైల్లో ఆయన కూడా మరణించారు తర్వాత అతను కుమారు అయినటువంటి కున్పర్ నౌ నిహర్ సింగ్ రాజ్యానికి రావడం అనేది జరిగింది అయితే తండ్రి అంత్యక్రియలు చేస్తూ వస్తూ వస్తూ ఉండగా లాహూర్ కోట కనాను ద్వారం నుండి పడిపోయి గాయాలతో మరణించడం జరిగింది అయిన ఆ తర్వాత షేక్ సింగ్ అయ్యారు తర్వాత రంజిత్ సింగ్ చిన్నబారైనటువంటి జింద్ కౌర్ యొక్క కుమారుడు అయినటువంటి దిలీప్ సింగ్ అంటే చిన్న పిల్లవాడు అనమాట ఇతను రాజు అయ్యారనమాట తర్వాత కౌర్ సోదరుడు అయినటువంటి జవహర్ సింగ్ వజీర్ అయ్యారు అయితే జవహర్ సింగ్ని ఎవరో హత్య చేస్తారనమాట అయితే జవహర్ సింగ్ని ఎవరైతే హత్య చేశారో ఆ హత్యకు కారణమైనటువంటి వ్యక్తులను పట్టుకొని బహిరంగంగా చంపుతానని శపథం చేస్తుంది జింద్ కౌర్ అనమాట ఆ తర్వాత లాల్ సింగ్ని వజీర్గా తేజ్ సింగ్ని సైన్యాధ్యక్షుడిగా నియమిస్తారు కౌర్ సిక్కు సామ్రాజ్యానికి సరిహద్దుగా ఉన్నటువంటి నెట్లేస్ నదికి కొన్ని మైళ్ళు దూరంలో ఉన్నటువంటి ఫిరోజ్పూర్ అనే ప్రాంతంలో సైనిక స్థావరాన్ని ఏర్పాటు చేస్తారు బ్రిటిష్ వారు అనమాట ఆ టైంలో ఉన్నటువంటి గవర్నర్ జనరల్ లార్డ్ ఎలిన్ బరో ఆ తర్వాత గవర్నర్ జనరల్గా వచ్చినటువంటి వ్యక్తి లార్డ్ హజ్జింగ్గా మనం చెప్పుకోవచ్చు అనమాట ఎలాగైనా సిక్కులను ఓడించి సిక్కు సామ్రాజ్యాన్ని బ్రిటిష్ సామ్రాజ్యంలో కలిపివేయాలని లార్డ్ హర్జింగ్ భావిస్తారు దీనికి ప్రధాన కారణం బ్రిటిష్ వారిని ఎదిరించినటువంటి బలమైనటువంటి సామ్రాజ్యము సిక్కు సామ్రాజ్యంగా చెప్పుకోవచ్చు దీనితో పాటు అపార సంపద కలిగినటువంటి సామ్రాజ్యము అదేవిధంగా పంజాబ్ ఖజానాలో అమూన్యమైనటువంటి కోహనూరు వజ్రం కూడా ఉందన్నమాట వీటన్నింటినీ స్వాధీనం చేసుకోవడానికి బ్రిటిష్ వారి యొక్క దృష్టి పంజాబ్పై పడింది ఆంగ్లేయులకు సిక్కులకు మధ్య యుద్ధం అనేది ప్రారంభమైంది యుద్ధం అనేది పద్దెనిమిది వందల నలభై ఐదులో ప్రారంభమై పద్దెనిమిది వందల నలభై ఆరులో ఈ యుద్ధంలో రాజా లాల్ సింగ్ తేజ్ సింగ్ మరియు జింద్ కౌర్లు ఓడిపోవడం అనేది జరిగింది ఈ యుద్ధంలో గ బ్రిటిష్ గవర్నర్ జనరల్ అయినటువంటి హర్జింగ్ గెలిచారనమాట అందుకే హర్జింగ్కు జింద్ కౌర్కు మధ్య లాహూర్ ఒప్పందం జరిగింది ఈ ఒప్పందం అనేది పద్దెనిమిది వందల నలభై ఆరులో జరిగిందనమాట ఈ విధంగా ఒకటవ ఆంగ్లో సిక్ యుద్ధం అనేది జరిగింది నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనము the dump.